నరసింహ కాడికింత పడలు పడుతున్నాయి. 24 గంటలు ఇండ్ల కరెంట్ వస్తుంది, పరిశ్రమలు నడుతున్నాయి, కొంతమందికి పని దొరుకుతుంది. దానిలో వెనుకడ ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ 5-6 ఏళ్ళ తిప్పలపడి దాన్ని సక్కగా చేసుకున్నాం. మంచినీళ్ళకి చాలా కోసం ఉండేది మనకు. మిషన్ భగీరథ తెచ్చుకొని ఆ మంచినీళ్ళ బాధ కూడా తీర్చుకున్నాం. ఇంటింటికి నల్ల పెట్టుకున్నాం. కొన్ని ఇళ్ళకి ఇంకా రాపోవచ్చు, కానీ పెట్టుకున్నాం. చాలా వరకు వస్తుంది, 99% వస్తుంది. ఆ బాధ తీర్చుకున్నాం. మరి వ్యవసాయం బాగుంటే ఇంత పని జరిగితే, పని చేసేటకు పని దొరుకుతుంది, తినేటోనికి భూమి, పంట పండుతుంది, పంట పండితే సల్లగా ఉంటాయి గ్రామాలు అని ప్రాజెక్టులు కట్టుకున్నాం. మీ దగ్గర కూడా ప్రాణం అయితే మన ఈ కాళేశ్వరం కొండపోచమ్మ సార్ కాలు వచ్చింది. ఇప్పుడే నేను ఆఫీసర్లతో మాట్లాడిన, ఈ ఊళ్ళో 1980 ఎకరాల భూమి పారుతా ఉంది. చిన్న చిన్న చెరువుల కింద కాకుండా కాలువ ద్వారా నీళ్లు డైరెక్ట్ వచ్చేది సుమారు 2000 ఎకరాలు పారుతుంది. అన్న కొత్త మన దళితుల భూములు కూడా ఉంటాయి, అందరి ఉంటాయి, మనవి కూడా ఉంటాయి. నేను ఒకటే సరే కొత్త గోళ్ళలో గోళ్ళు కొనిచ్చినాం. గౌడ సోదరులకు వాళ్ళకి చేయాల్సిన పని చేసినాం, చెట్ల రకం మాఫీ చేసినాం. హైదరాబాద్లో ఆంధ్రోళ్ళు అప్పుడు సొసైటీ రద్దు చేస్తే మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం, వాళ్ళు వృత్తి చేసుకొని బ్రతుకుతున్నారు. పద్మశాలలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోదురు. మన పోచంపల్లి కడ కానీ, సిరిసిల్ల కడ కానీ, గద్వాల కానీ, దుబ్బాక కానీ చాలా చోట్ల చచ్చిపోదురు. వాళ్ళు చావకుండా చేసుకొని వాళ్ళకి నెలకు 20,000 జీతం వచ్చేటట్టు, కనీసం 15,000 వేసేటట్టు కొత్త సూరాయించుకున్నాం. ఆ రోజు తెలంగాణ వచ్చిన కొత్తలో చాలా గందరగోళం ఉండే. బియ్యం ఇచ్చినా కానీ 4 కిలోలు ఎత్తురు, 4 కంటే ఎక్కువ అయిపోరు. అవన్నీ తీసేయాలని చెప్పి అప్పుడు 4 కిలోలు తీసి 6 కిలోలు తీసుకున్నాం. 4 కాదు, 8 మందికి సరే ఇవ్వను. ఎంతమంది మెంబర్లు ఉన్నాయి అంతమందికి ఇవ్వను. అట్లే పెన్షన్ వాళ్ళు 200 తీయాలి, 2000 రూపాయలు తీసుకున్నాం. ముసలోళ్ళు, ముడుగోళ్ళు, పాపం భర్తలు చచ్చిపోయిన స్త్రీలు, రెక్కలు చక్క లేని వాళ్ళు కొంత ఆదరణ. ఒకంతకు మరి ఇంకో మోతాదు లేకుండా బతికేటట్టు కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. వాస్తవంగా ఇవాళకు ఒక 1 ఏడాది కిందనే ఈ దళిత బంధు కార్యక్రమం మొదలు కావాలి. ఈ కరోనా వచ్చి 2 సార్లు లాక్డౌన్ అని ఇమ్మన్నని రాష్ట్రం ఆదాయం పడిపోవడం చాలా ఇబ్బందులకు గురైనాం. ఉన్నాం కొద్దిది అట్లే పోతూ ఉంది, వాయిదాలు పడతా ఉంది. యానో ఒకటి ప్రారంభం చేస్తూ పోటీ ఎన్నుకో ముందో చేసుకుంటూ పోవాలని ఆలోచనతో ఈ మధ్యనే మనం దళిత బంధు పథకాన్ని మొదలుపెట్టుకున్నాం. అయితే దానిలో కొన్ని నెలల పాటు ఆలోచించినాం. ప్రభుత్వం ఏదైనా సాయం చేసినప్పుడు ఒక వర్గం ప్రజలు ఏదైతే చాలా బాధపడి తరతరాల నుంచి దోపిడీకి గురై ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ కోసం చేసే పథకం 600 అయినా సరే మళ్ళీ అది ఎటమటం కావద్దు, కింది మీద కావద్దు, నీరు గారిపోవద్దు. అప్పుడు ఏమవుతుంది? ఏ కేసీఆర్ చెప్పిండో చేసారు కానీ అంత మళ్ళీ పట్టిదైంది, చేసినా లాభం లేదా? ఇక అన్ని మళ్ళీ వీళ్ళని అక్కడనే వదిలేస్తారు. పెద్ద ప్రమాదం అది. మీ అందరితో మీ దానిలో ఉన్న చదువుకున్న వాళ్ళతో నేను కోరేది ఏంటంటే, పట్టుబట్టి చాలా గట్టి మొండి పట్టుదలతో మనం పైకి వచ్చి చూపెట్టాలి. 100% ఇది ఫెయిల్ కానియదు. ఏది ఏమైనా సరే దళిత వాడలు, ముఖ్యంగా దళిత ప్రజల మధ్య బాగా ఐకమత్యం రావాలి. ఒకటి కావాలి మనందరం. ఒకరిని చూస్తే ఒకరిని ఈర్ష్య ద్వేషాలు పెట్టుకోవద్దు, పోలీస్ కేసులు పెట్టుకోవద్దు. ఇప్పటిదాకా ఏదైనా గడబడిలో మంచి చెడ్డ ఏదైనా కేసు ఉన్నా తీసేసుకోవాలి, రద్దుపరుచుకోవాలి. అందరం ప్రేమభావంతో ఒకరికొకరు భుజమాని, ఒకరు తొయ్యకపోతే ఇంకోళ్ళని చెప్పి దీన్ని సక్సెస్ చేసుకోవాలి. వేరే గ్రామాలకు ఇప్పుడే పోతలేం. ఒక నియోజకవర్గం మొత్తం తీసుకున్నాం, అక్కడ పరితాలు మంచి చెడ్డలు తెలుతాయని. ఈ మధ్యనే వాసాల మరి గ్రామం, నేను ఈ ఊరి మీద చాలాసార్లు వస్తా పోతూ ఉంటుంది, చూస్తే అంత మంచి గనవాడు లేకపోతున్నారు. అరవోడు వంకర టింకర అంత గిర్రెలు గడ్డలు ఇట్లా గందరగోళం.
ఏం రాజారా ఊరు సకాలం లేదని చెప్పి ఏదైనా కొంత చేద్దాం అని నా అంతా నేనే ఆలోచించుకొని మీ సర్పంచ్ గారిని మీ ఎంపీటీసీని అందరూ పిలిపించుకొని మాట్లాడి ఓ కార్యాచరణ చేసుకున్నాం. ఇలా గ్రామం అంతా తిరిగినది. చాలామంది ఇళ్ళ కాడికి కూడా పోయినాం. ఆ ఇళ్ళు సక్కదనం లేవు, అన్ని మట్టి గోడల ఇళ్ళు. ఇంకోటి ఏదైనా మీ ఊరు గమ్మత్తున్నది, యాడలో ఇంతగానం మట్టి గోడలు, ఒక్కటన్నా ఇటుకలు కనబడతలేదు, ఒక్కటి కూడా. కొందరు ఊరిపోయినాయి, కొందరు మూలలు కూలుతున్నాయి, కొందరు ప్లాస్టిక్ బట్టలు కట్టారు. నానా బీభత్సంగా ఉన్నది. మళ్ళీ ఊరు ఉండు కూడా వదరి బిర్రకు వదరి వంపుకు. ఆ వరదని ఇళ్ళ కాచులు ఒక ఆమె ఇంటికాడ కానేసుకున్నది అడ్డం. చాలా గందరగోళంగా ఉన్నది. అజేకపట్టణ అంటే అబాకపట్టణ అట్టున్నది. ఇట్లా ఉండకూడదు. కొద్దిపాటి కష్టం చేసుకుంటే గవర్నమెంట్ కొంచెం సాయం చేస్తే మనం కూడా మంచిగా చేసుకోవచ్చు కదా. కాబట్టి ఏం జరుగుతుందంటే ఒక మంచి జరగాలంటే ఇక్కడికి నా పొలంకాడ ఎర్రవేలు అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు ఆ ఏరియాకు గజ్వేల్కి నేను ఎమ్మెల్యే కూడా ఉన్నా. ఆ ఊరు కూడా మంచిగా లేకుండే. బాగా చేద్దామని బయలుదేరితే కొన్ని కొన్ని చిన్న చిన్న చిన్నపిల్లలతో బయటికి పోన్నాం. కొద్దిగా చెప్పు చిన్నపిల్లగా అంటే అట్లా ఒలివెళ్ళి బయటకు పోన్నాము కొద్దిసేపు. అట్లా అటు దింపుకరా లేకపోతే అట్లా రజీకి డిస్టర్బ్ అవుతుంది బాగా. చేతి అక్కడ ఏం జరిగిందంటే ఇట్లా ఊరంతా కూర్చున్నాం. మళ్ళీ కూడా కూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మాట్లాడచ్చు నేను కొద్ది మంత్రులు ఇక్కడనే మన దళిత బంధు మాట్లాడుకుందామని సెపరేట్ మనం దళిత సమాజం మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ ఇప్పుడు ఉన్న ఊర్లే గీత సీసీ రోడ్డు ఎత్తే ఒక మూరడంత మోరీ కడితే ఏం సక్కదనం కాదు. పైసలు పోతే తప్ప పని కాదు. మళ్ళీ ఆడేసిన కొంగడి గానే ఉంటుంది. ఆ ఎర్రవేలు కూడా గట్లే ఉండే ఊరంతా కూసోబట్టి మాట్లాడినాం. మరి మీరు ఎస్ అంటే ఒప్పుకుంటే అందరు సమాధాన పడితే మొత్తం ఊరు కూలగొడదాం. ఇక కూలగొట్టి మంచిగా ఇట్లా బాణం కొడితే చక్కగా పోయేటట్టు బ్రహ్మాండంగా రోడ్లు, మంచి మోరీలు, మంచి అండర్ గ్రౌండ్ డ్రైన్లు, చక్కగా పట్టపగల రాత్రి ఉండేటట్టు స్ట్రీట్ లైట్లు అన్నీ వేసుకొని చాలా గొప్పగా చేసుకుందామని నేను చెప్పిన. అందులో ఏమవుతుందో ఒక ఆయనకు 300 గదాల జాగు ఉంటుంది, 150 గదాలు ఉండే ఓనకైతే 6 గదాలు ఉండే పాపం. నేను 6 గదాలు ఆయన కూడా సుధరించాలి కదా. మరి ఆయన మనవుడే కదా. కాబట్టి లేఅవుట్ చేసుకొని మళ్ళీ మంచి కింద తీసుకొని జాగ మంచిగా కట్టుకుందాం. బాగుంటుందంటే ఊరంతా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాడు కాదు, అక్కడ ఇంకేం జరిగింది తెలుసా? ఊరు మొత్తానికే కూలగొడితే మరి ఊరో లేడు ఉండాలి, ఊరుకు రెడ్డి పోవాలి. మద్రాస్కి వెళ్ళి అప్పుడు మన దగ్గర లేకుండా హైదరాబాద్ ప్రత్యేకమైనటువంటి ఇండ్లు ఇండ్ల కోసం వేసే టెంట్లు ఉంటాయి. ఆ టెంట్లు తెప్పించి ఊరు మొత్తాన్ని దానిలో పెట్టాం. ఏది వానకాలం వెళ్ళంగానే మొదలుపెట్టాం కులగొట్టు. 6 నెలలు ఆ ఇండ్ల పని కంప్లీట్ అయ్యేదాకా ఊరుకూరే ఆ టెంట్లలో ఉన్నారు. ఊరు కట్టిన తర్వాత మళ్ళీ అందరూ అనుకొని మంచి దినం చూసుకొని అందరూ బ్రహ్మాండంగా పూజలు చేసుకొని ఇళ్ళకు పోయినారు. పెద్ద పండుగ చేసుకొని ఇక్కడ కూడా అట్లా జరగాలని నేను కోరుతున్నా. నేను మంచి మార్పు రావాలి, బాగా జరగాలి, గొప్పగా జరగాలి అంటే మనం అట్లా చేస్తే తప్ప కాదు. ఇప్పుడు నేను పోయిన కాదు చూస్తే మన దళిత వాళ్ళు ఇంట్లోకి మొత్తం వరదలకే పోతుంది. పోయి గుడిసెలేకేసుకున్న పాపం పెద్ద వాళ్ళు చూస్తే ఇంకా వెళ్తుంది వరద. ఆ వరదలనే ఉంటారు వాళ్ళు. అది ఇబ్బంది కదా. అది మారానంటే కొత్తగా కట్టే ఇండ్లు మంచిగా ఏ ఎత్తులు కట్టాలి, అక్కడ మోరీలు ఎట్లుండాలి, వర్షం పడ్డప్పుడు వరద నీళ్ళు ఎట్లా పోవాలి, మొత్తం టెక్నికల్గా లెవెల్స్ గివెల్స్ అన్ని తీసి చూసి చక్కగా ఇంజనీరింగ్ పద్ధతిలో కడితేనేమో ఇబ్బందులు రాకుండా ఉంటాయి, ఊళ్ళో జబ్బులు రాకుండా ఉంటాయి, మంచి సుఖజీవనం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. గ్రామంలో 4 చెట్లు పెట్టుకున్నా, మంచినీళ్ళ పైపులు వేసుకున్నా, మనం అండర్ గ్రౌండ్ డ్రైన్లు కట్టుకున్నా, లాట్రిన్లు కట్టుకున్నా, ఏది కట్టుకున్నా గొప్పగా ఉంటుంది కదా.
ఇప్పుడు ఆ ఊళ్ళో 20 కాడ ఏం చేశారు, కొత్త ఇల్లు కట్టారు కాబట్టి అన్ని బంగ్లాలు, ఇళ్ల మీదనే మంచిగా రబ్బరు ట్యాంకులు పెట్టారు, సింటెక్స్ ట్యాంకులు. ఊళ్ళో మెయిన్ ట్యాంక్ నుంచి వాటికి కనెక్షన్లు ఇచ్చారు. హైదరాబాద్ రావు కానీ వాళ్ళ ఊళ్ళో 24 గంటలు నీళ్ళతే ఇంట్లో నల్ల దింపితే నీళ్ళతే ఇట్లా 24 అవర్స్. బాసాల మరి కూడా అట్లే చేసుకోవచ్చు మనం. ఒక నెల ఇంకా ముందు 6-7 నెలల్లో బ్రహ్మాండం చేసుకోవచ్చు. చేస్తామని ఇప్పుడు ఊరంతా అన్నారు. మరి మనం దళిత వాడు ఏమంటున్నాం? చేస్తామా? చేద్దామంటారమ్మా? ఇక చేద్దాం. అందరినీ సమతం చేసి, అందరినీ సమాధానం చేసి, రోడ్లు లైన్లు మంచిగా తీసి, ఫస్ట్ క్లాస్ చేసి, లెవెల్స్ అన్ని కలిపి ఏం చేయాలని దాన్ని ఎమ్మడబడదాం.